వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఇన్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. అందరు చిన్న 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 ఫిలిమ్స్ ఎంకరేజ్ చేయండి. గుంటూరు, ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ గుంటూరు కారం, గుంటూరు కారంకి వెళ్ళండి, బట్ హనుమాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఐ ఎవర్ సీన్. జై శ్రీరామ్. పార్ట్ 2 అదేం చెప్పలేను, మీరు చూడండి, పోస్ట్ క్రెడిట్స్ చూడండి. ఆబ్వియస్లీ వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్, చాలా బాగుంది. కాకపోతే వరలక్ష్మి క్యారెక్టర్ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే బాగుంటుంది అనిపించింది, బట్ దెన్ క్లైమాక్స్ బాయ్ ఇచ్చి పడేసిన హాఫ్ అన్ అవర్ ట్రాన్స్ లో ఉంచుతారు. ఆల్ గుడ్, ఆల్ గుడ్. చూడండి మూవీ, చూడండి, నో స్పాయిలర్స్, చాలా బాగుంది మూవీ, వెళ్ళి చూడండి ప్లీజ్. ఎంకరేజ్ స్మాల్ మూవీ, స్మాల్ ఫిలిమ్స్ థియేటర్ లో. అసలు నేను దేవుణ్ణి థియేటర్ లో చూసి వచ్చా, టికెట్ పెట్టి దేవుణ్ణి థియేటర్ లో చూసి వచ్చా, పిచ్చి లేచిపోయింది. అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల, ఏదో సూపర్ హీరో సినిమా అనుకుని పోయినా కానీ హనుమాన్ని చూపించి పాడుకారు, హనుమాన్ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి. మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు, థియేటర్ లో చూస్తారు ఈసారి, ఈసారి థియేటర్ లో దేవుణ్ణి బ్యాక్గ్రౌండ్. అసలు చెప్తున్నా కదా, దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్యా, ఏం చెప్పాను. ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు. ఇక నేను అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ లేదు కానీ సినిమా గూస్ బంప్స్ కాదు కానీ ఇక చెప్తున్నా, అది గుండెల నుంచి వచ్చేస్తుంది, తండుకొని వస్తుంది, ఇట్లా గుండె ఇట్లా కదులుతుంది సినిమాలో. ఆ హనుమంతుని చూపించే విధానం కానీ, అసలు స్టోరీ గిరి ఏం మాట్లాడినాను బ్రో, స్టోరీ అన్ని సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, కానీ హనుమంతుని చూపించే విధానం ఉంది చూసారా, అజ్జాలు. కానీ ఇంకా విలను ఇవన్నీ ఉన్నాయి సార్, టెక్నికాలిటీస్, విఎఫ్ఎక్స్, ఇంత తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ ఇది తీసుకొచ్చాడంటే ఆ ఓంరాజ్ చేశాడు, అదేదో ఆది పురుష్ అని. ఓమ్మ వద్దు, అది ఆవిడ పురుషే కాదు అసలు. కానీ సినిమా అద్భుతంగా ఉంది. మీ అసలు అసలుకి ఏ సినిమా ఉన్నా కానీ ఫస్ట్ ఈ సినిమాకి వచ్చేయండి బ్రదర్. బ్రదర్ దీన్ని తట్టుకొని మిగతాయి సర్వ్ అయితే ఏమో నాకు డౌట్ లేదు, అది అట్లుంది సినిమా, దీన్ని తట్టుకొని మిగతాయి సర్వైవ్ అవ్వాలి. అది అసలు ఇక అసలు ఎక్సైట్మెంట్ ఎవరు 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 ఏదో చిరంజీవి అది అన్నారు, కానీ నేను కూడా చెప్పను చూడండి, ఎవరు ఎవరు అని ఉంటుంది కదా ఆ ఎక్సైట్మెంట్, ఇట్స్ ఎనఫ్. అది చూస్తూ అసలు ఎట్లా అయిపోయింది అంటే ఇట్లా 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 తండుకొస్తుంది, ఇట్లా గుండె నోట్లోకి వచ్చేస్తుంది. ఆ విజువల్స్ కానీ అసలు హనుమంతుడిని చూపించారు బ్రదర్, ఏదో కామెడీగా కార్టూన్ లాగా ఉంటుంది, మరీ ఎంత చేసినా బడ్జెట్ ఇది అది మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు అందరు నార్త్ సైడా ఎక్క ఇది యూనివర్ హనుమంతుడికి గురించి ఎవరికైతే తెలుసో ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకి నచ్చిపోద్ది. యూనివర్సల్గా హనుమంతుడు ఎవరో తెలుసు, జపాన్ చైనా అందరికీ తెలుసు, ఖచ్చితంగా తెలుసు హనుమాన్ మస్ట్ వాచ్. సంక్రాంతి ఇప్పుడు స్టార్ట్ అయితే సంక్రాంతి మొగుడు, సంక్రాంతి అమ్మ మొగుడు అంటారు కదా, వచ్చాడు హనుమంతుడు, ఇంకా సాటి లేదు, ఇంకా అంతే, ఇంకా చూసేయండి. హనుమంత్, జై హనుమాన్. సినిమా మంచి ఉంది చూసిన, గ్రాఫిక్స్ కానీ హీరో యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇందులో హైలైట్ ఏంటంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, అది చెప్పాను, మీరు చూడండి సినిమా, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఇందులో ఆమె సిస్టర్ యాక్టింగ్ కానీ అని ఇంకా సినిమా లవ్ స్టోరీ కానీ, అంటే ముందు ముందు ఏమవుతుంది ఏమో అని ఒక ట్విస్ట్, ఎక్సైటింగ్ ఫీల్ వస్తుంది. హాలీవుడ్ విలీవుడ్ దానికన్నా మంచిగా ఉంది, ఫైట్ సీన్ కానీ ఏదైనా కానీ సూపర్ ఉంది, హైలైట్ ఉంది అన్న. చాలా అంటే చాలా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి, రియల్ ఇట్లా చాలా అంటే హాలీవుడ్ కన్నా నుంచి చాలా బాగున్నాయి. ఈ మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తావు? ఒక సూపర్ మ్యాన్ లాగా, అంటే ఒక ఊరు నుంచి ఊరు కాపాడుతూ ఊరు బాగా ఉండాలి, హాస్పిటల్ కట్టాలి అని ఇట్లా ఒక స్టోరీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా, మీరు చూడాలి ఖచ్చితంగా, బ్లాక్ బస్టర్ అండి. మందుల గురించి తెలుసుకోవాలన్నా వాళ్ళకి ఒక ఆతృత వస్తుంది, వాళ్ళు తెలుసుకుంటారు, చాలా మంచిగా ఉంది సినిమా, అందరు ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ వర్మ నాకు ఇప్పటిదాకా ఆ మూవీ నుండి ప్రతి ఒక్క సినిమాకి ఫ్యాన్ నేను. సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడు, దీనికి ఇంకా పెంచండు, అల్టిమేట్ సినిమా ప్రశాంత్ వర్మ, హ్యాట్స్ ఆఫ్. అది మీరు చూడండి, నేనేం చెప్పలేను, ఇప్పుడు చెప్తే మళ్ళా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో బట్ ఎవ్రీథింగ్ వర్త్ వర్మ అంటారు కదా, ఇది వర్త్ వర్మ 100% చూడండి, ఎవరు మిస్ కాకండి థియేటర్. తేజ సజ్జ 100% సెట్ అయిపోయినట్టు. తేజ సజ్జ అసలు ఎక్కడ కూడా ఇది చిన్నపిల్లల్లా కానీ క్లేయింగ్ అనిపించలేదు, 100% క్యారెక్టర్కి హి డిడ్ ద జస్టిస్. వరలక్ష్మి గారు క్యారెక్టర్, వరలక్ష్మి గారు చాలా తక్కువ సీన్స్లో ఉంటారు, బట్ ఉన్న దగ్గరికి చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్, సినిమా మొత్తానికి ఇంపాక్ట్ తీసుకొచ్చే రోల్ వరలక్ష్మి గారు, చాలా బాగుంది. అసలు ఊహించలే ఎలా ఉంటుందని. హైలైట్స్ అంటే సినిమాలో మెయిన్ హనుమాన్, దేహ హనుమాన్,
సీక్వెల్ ఉంది ఆల్రెడీ, సీక్వెల్ ఆదిపురుష్ అంటున్నారు కదా. లేదు బ్రో, ఇదే బెస్ట్ మూవీ. ఆదిపురుష్ బెస్ట్ నచ్చేది ఈ సినిమాతో పోల్చుకుంటే. ఇది ఎక్సలెంట్ మూవీ. అసలు బేసిక్ గా టుమారో టికెట్ బుక్ చేస్తున్నా గుండ్రకరానికి, బట్ ఇది నార్మల్ బుక్ చేశా ఇక టుడే ఏదో ఖాళీగా ఉన్నాయంటే. బట్ మూవీ అయితే ఎక్సలెంట్. అసలు అసలు ఊహించలే బేసిక్ అయితే. ఆ చిన్న సినిమా కదా, ఏదో కామన్గా చిన్న పెడతాను అనుకున్నా, బట్ ఇది మూవీ అయితే ఎక్సలే ఉంది. అసలు అసలు మైండ్ బ్లో ఏదైనా షార్ట్ షార్ట్ మెయిన్ అన్నాడు. అరే లోగోలు పెట్టలేదు రా.